నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన రాక్షస పాలన చేస్తా ఉన్నాడు, ఏ రకంగా ఈనాడు అనే దినపత్రిక, ఏనాడు ఆంధ్రజ్యోతి, ఏనాడు TV5 ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎలా గోబెల్స్ మాదిరిగా ఎలా మోస్తున్నారో చెప్పడానికి కూడా ఒక చిన్న ఉదాహరణ ఈరోజు ఈనాడులో వచ్చింది. ఏమొచ్చింది? రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయంట, రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయని ఈనాడులో ఈరోజు కింద పాటలో ఫ్రంట్ పేజీలో స్టోరీ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వర్షం ఎంత పడుతుందో తెలియడం లేదంట. ఇది మా ప్రభుత్వంలో చెడిపోయాయని చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇప్పుడు మరమ్మతులు ఇప్పుడు చేయిస్తున్నారట. ఇప్పుడు నిజంగా ఎంత దుర్మార్గంగా మా ఆస్తున్నారని అంటే వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నాను నేను ఈ సందర్భంగా. అయ్యా రాష్ట్రంలో పాత విధానంలో ఉండే రెయిన్ గేజ్ మీటర్లు ఎప్పుడూ అవుట్డేటెడ్ అయిపోయాయి. వాటి స్థానంలో ఆటోమేటిక్ సెన్సార్ వ్యవస్థలు, ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్, 1599 వెదర్ స్టేషన్స్, ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. 2014 నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని ఇంకా మేము బలపరుస్తూ మా హయాంలో మరో 450 ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ మేము ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేస్తూ ఏర్పాటు కూడా చేశాం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వరదలు వచ్చినప్పుడు విజయవాడలో 32 సెంటీమీటర్లు, పక్కన జీకొండూరులో 42 సెంటీమీటర్లు, పక్కన ఇక్కడ విజయవాడ సెంటర్లో 30 సెంటీమీటర్లు అని ఈ డేటా అంతా మీరు ఎలా చెప్పగలిగినారు? ఇవన్నీ ఉన్నాయి కాబట్టే చెప్పగలిగినారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే రైతులకు ఇన్సూరెన్స్ వస్తూ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఈ క్రాపింగ్ జరుగుతూ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు 60 మందిని చంపినారు అన్న పాపాన్ని పక్కకు డైవర్ట్ చేసేందుకు, ఇన్ని లక్షల మంది అవస్థలు పడుతున్నారు అన్న టాపిక్ను డైవర్ట్ చేసేందుకు మళ్ళీ డైవర్షన్లో భాగంగా వెదర్ మీటర్లు అంట ఉండే రెయిన్, పాత విధానంలో ఉండే రెయిన్ గేజ్ మీటర్లు చెడిపోయాయట, మా హయాంలోనే చెడిపోయాయట, మేము పట్టించుకోలేదట, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కనుక్కున్నాడట, ఇప్పుడు రిపేర్ చేయిస్తున్నాడు. నిజంగా సిగ్గుండాలి రామోజీరావు ఈనాడు దినపత్రికకు రాయడానికి. ఇంతగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, చంద్రబాబు నాయుడు ఇంతమంది కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఇంతగా తాపత్రయపడతా ఉన్నారంటే అసలు వీళ్ళు మనుషులేనా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా, నివాళి చెప్తా ఉన్నా. ఎంత దారుణంగా ఉంది వీళ్ళ పాలన అంటే, నిన్న పెదకూరుపాడు నియోజకవర్గంలో జరిగిన ఘటన, మా ఎక్స్ఎమ్మెల్యే శంకర్రావు, పెదకూరుపాడు ఎక్స్ఎమ్మెల్యే శంకర్రావు అన్న, శంకర్రావు అన్న పెదకూరుపాడులో ఈ విపత్తు వల్ల, వరదల విపత్తు వల్ల జరిగిన నష్టాల్లో పాలు పంచుకుంటూ రైతులకు ప్రజలకు తోడుగా ఉండేందుకు తాను బయలుదేరుతూ ఉంటే, తాను వెళ్లకుండా కారును అడ్డగించి, ఒక ఎమ్మెల్యే కారును, ఎక్స్ఎమ్మెల్యే కారును అడ్డగించి ఆ కారును పగలగొడతారు. తాను వరద బాధితులను చూడకూడదట, వరద ప్రాంతాన్ని తాను పరామర్శించకూడదట. నిజంగా వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇలా ఎవరూ కూడా పోకూడదు, ఇలా ఎవరూ కూడా చూడకూడదు, ఇలా ఎవరూ కూడా మాట్లాడకూడదు. ఇలా జరిగింది అని అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ఈ తప్పిదాలు బయటికి రావు అని వీళ్ళు అనుకుంటున్నారు. అయ్యా చంద్రబాబు, ఇవన్నీ తాత్కాలికమే. నష్టం జరిగింది ప్రజలకు, కష్టం వచ్చింది ప్రజలకు, దెబ్బ తగిలింది ప్రజలకు, నొప్పి కలిగేది ప్రజలకు. ఆ ప్రజలు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న ఈ తప్పులను ఒకదానికి ఒకటి యాడ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. యాడ్ చేసుకుంటూ పోయి శిశుపాలని పాపాల మాదిరిగా మీ 100 తప్పులు కూడా వేగంగా ముందుకు పడతా ఉన్నాయి. అడుగులు మీరు భూస్థాపితమైపోయే రోజులు కూడా త్వరలోనే వస్తూ ఉన్నాయి. మీరు మీ పార్టీని కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా.